శోక సముద్రములో మునిగి అయ్యో మనశ్శాంతి లేనటువంటి విధానాల్లో నలిగిపోతూ కన్నీరు మున్నీరయ్యేలాగా ఎన్నో కుటుంబాలు ప్రీదేవుని బిడ్డలారా పతనమైపోతా ఉన్నాయి ప్రభుకు స్తుతి చెల్లిస్తూ ఆత్మతో నింపబడి అనేక మంది కొరకు ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకుందాం దేవుని వాక్యం అంటుంది రాజుల కొరకు అధికారుల కొరకు దేశములో ఉన్న ప్రతి బిడ్డల కొరకు సకల జనుల కొరకు మీరు ప్రార్థన చేయండి శిష్యులంటూ ఉన్నారు కదా ప్రభువా మాకు ప్రార్థన నేర్పించయ్యా ప్రీదేవుని బిడ్డ అడుగుదామా యేసయ్యా నాకు ప్రార్థన నేర్పించు ఇర్మియా అంటా ఉన్నారు హతమైపోతున్నటువంటి నా జనులను గూర్చి పాడైపోతున్న పట్టణాలను గూర్చి అయ్యో తెగుళ్ళతో నింపబడినటువంటి వారిని గురించి కన్నీరు కార్చే కన్నులు నాకు దయచేయి నా తలను జలమయముగా మార్చు అని ఇర్మియా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రీదేవుని బిడ్డ ఈ రోజు చుట్టుపక్కల ఎక్కడ చూసినా తెగుళ్ళు తెగుళ్ళు మరణ మృదంగాలు మ్రోగుతా ఉన్నాయి నీ మట్టుకు నీవేలా ఉన్నావు నా వరకు రాలేదులే అని నిక్షంతగా ఉండేదానిగా ఉండేవాడుగా ఉన్నాడు అయ్యో పాడైపోతున్న పట్టణాలు కొరకు నాశనమైపోతున్నటువంటి ప్రజల కొరకు కన్నీరు కార్చే కన్నులు నాకు దయచేయి ఆత్మ భారమును నాకు కలుగ చేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలారా మీరును వీలైతే ప్రార్థించండి ప్రతి ఒక్కరు వీలైన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ లో ఏకీభవించండి ప్రార్థించండి ప్రభు మీ ప్రార్థన విని మన దేశమునకు క్షేమమును దయచేయగలడాయన దేనికి అసాధ్యమైన దేవునికి అసాధ్యమైన కార్యాలేవి లేవు ప్రార్థన చేద్దాం మన దేశం కొరకు మనం ప్రార్థన చేద్దామండి అయ్యా మా భారత దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారత దేశములో ఉన్న ప్రతి మానవాళికను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా ఎంతో మంది వైరస్ బారిన పడి అయ్యా ఎంతో మంది కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతా ఉన్నారయ్యా అయ్యో కుటుంబంలో ఒక్కరిని కోల్పోతే అది ఎంత బాధాకరమైన విషయమో ప్రీదేవుని బిడ్డ ఒకసారి ప్రార్థన చేద్దామయ్యా నా దేశం పట్ల నీ కనికరం చూపు నా దేశం మీద ఉన్న దోషములు తొలగించు నా దేశం పట్ల నీ కనికరములు రాను నీ కృప రానివ్వండి ప్రభు నా దేశమును రక్షించయ్యాని ప్రార్థన చేద్దాం స్వరాలెత్తి ప్రార్థన చేద్దాం హల్లెలూయా హల్లెలూయా మా భారత దేశమును కాపాడండి అయ్యా మా భారత దేశ ప్రజలను కాపాడండి దీవించండి ప్రభువా ఈ ఉగ్రత తొలగిపోవునట్లుగా ఆజ్ఞాపించునైనా ఆనాడు దావీదు కాలములో తెగులు వచ్చినప్పుడు వర్ణాను కళ్ళము దగ్గర బలిపీఠమును కట్టి బలి అర్పించగా తెగులు అక్కడితో ఆగిపోయేటట్టు చేసావు కదా అనేక మంది దైవ సేవకులు అనేక మంది పరిశుద్ధులైన బిడ్డలు అనేక మంది విశ్వాసులు ప్రార్థిస్తూ ఉండరు ఇక తెగులు నా తండ్రి చెలరేగనివ్వయ్యా నా భార్యని దూరపరచు ఆ వైరస్ ను దూరపరచి ప్రజల్లో క్షేమమును దయచేయి ప్రజల్లో ఉజ్జీవమును దయచేయి ప్రజలకు ఆరోగ్యమును ప్రసాదించయ్యా ఈ మరణ భయం నుంచి ప్రజలను విడిపించు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రియ దేవుని బిడ్డ ప్రార్థించు అందరూ ప్రార్థించాలి భారము కలిగి ప్రార్థన చేద్దాం ఇప్పటికే వైరస్ బారిన పడిన బిడ్డలు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేద్దాం ఆక్సిజన్ అందక ఎంతో వేతన పడి కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లుగా నిలబడిన వాళ్ళు నిలబడినట్లుగా చాలా మంది ఉన్న చోట్ల పడిపోయి మరణిస్తా ఉన్నారు ఆక్సిజన్ అందక మరణిస్తా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ ప్రార్థన చేద్దామా అయ్యా
దైతొక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డలను స్వస్థపరచును అయ్యా. నీ ప్రజల మీదకి నీ దీవెన దయచే ప్రభువా. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రియ దేవుని బిడ్డ. ఎవరిని మనసును పెట్టొద్దు. నేను ప్రార్థిస్తే ఇంత గొప్ప కార్యం జరుగుతాదని అనుకోవద్దు. చిన్న ప్రార్థన గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంది. ఎర్ర సముద్రం ఎదుట చేసిన చిన్న ప్రార్థన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసింది. ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు చేయగలుగుతా ఉన్నదండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నేను బలహీనమైన వాడిని అనుకోవద్దు. బలహీనుడు అనుకోవాలంట. బలహీనుడు బలహీనుడు అనుకొనక నేను బలవంతుడిని అనుకోవాలి. విశ్వాసముంచు, ప్రార్థించు. హల్లెలూయా. ప్రభువా, ఇప్పటికే వైరస్ బారిన పడిన ప్రజలకు స్వస్థత కలుగు చేయి. వారికి పరిచర్య చేస్తున్న డాక్టర్లు నర్సుల కొరకు ప్రార్థన చేద్దామండి అయ్యా. వారు కూడా కుటుంబాలు కలిగిన తండ్రి, ఎంతో పరిచర్య చేస్తూ ఆ వ్యాధితో ఉన్న వాళ్ళని కుటుంబస్తులే వెలివేసినట్లుగా చూస్తూ ఉండగా డాక్టర్లు నర్సులు అనేక మంది సేవ చేస్తూ ఉన్నారయ్యా. వాళ్ళకి పరిచర్య చేస్తూ ఉన్నారు. వారిని కాపాడండి. వారికి ఇచ్చిన మంచి మనస్సాక్షిని బట్టి మీకు వందనాలు. వారిని దీవించండి ప్రభు మరింతగా. ప్రభు అయ్యా, నీ కృప మెండుగా దయచేసి వారు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఏ హాని వారికి కలగకుండా చేయండి. వారి కుటుంబాన్ని, వారి చంటి బిడ్డలను, యవనస్తులను మీరు కాపాడండి ప్రభు. ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ తెగులు కూడా వారి గుడారాల్ని సమీపించకూడదు. సహాయం చేయండి, కృపదయ చేయండి, కృపదయ చేయండి. ఆ లక్షణాలు కలిగి ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థతనివ్వండి. ప్రతి ఇంటి మీద కలువరి సిలువ రక్తం ప్రోక్షించండి. ఆనాడు సంహారపు దూత సమీపించకుండా గొర్రె పిల్ల రక్తాన్ని గడప కమ్ముల మీద ఎలాగైతే ప్రోక్షింపబడి ఉన్నదో ప్రతి గడప కమ్ముల మీద నీ రక్త ముద్ర ఉండునట్లు చేయి ప్రభు. ప్రతి గడప కమ్ముల మీద యేసు రక్తముండులాగున్న రానివద్దయ్యా, రానివద్దు. ఉగ్రత రానివద్దు, తెగుళ్ళు రానివద్దు. దూరపరచున తండ్రి, ప్రజలకు భయమును దూరపరచయ్యా. ప్రజల్లో ఉన్న ఆందోళన, ప్రజల్ని కలవరపరిచే భయములు, ప్రజల్ని నైనా గలిబిలి పరుస్తున్నటువంటి ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి విషయాలు దూరపరుచున తండ్రి. నెమ్మది దయచేయా. ప్రజలు నెమ్మదిగా బ్రతకాలి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం నెమ్మదితో ఉండాలి. ప్రతి బిడ్డలు నెమ్మదిగా నిన్ను ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి నాయనా. కృప దయచే నాయనా. ప్రార్థన చేద్దామండి. ఈ రోజున ఎక్కడ చూసినా నెమ్మది లేదు. ఈ రోజున ఎక్కడ చూసినా సమాధానం లేదు. ఎక్కడ చూసినా భయం 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 మనుషులను వెంటాడుతూ ఉన్నది. ప్రార్థన చేద్దాం ప్రభువా. ఈ భయాందోళన నుంచి మేము తప్పించబడాలంటే, విడిపించబడాలంటే నీ చేతి సహాయం తప్ప మమ్మల్ని రక్షించే నాదుడు ఎవ్వరు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకుంటా ఉన్నారేమో ఎవరి వలనో ఈ కార్యాలు జరుగుతాయని. అసాధ్యం ఇది. కేవలము నజరేయుడైన యేసు నామములోనే ప్రతి ఒక్కరికి సమాధాన విడుదల కలుగుతూ ఉన్నదని వాక్యం సెలవిస్తా ఉంది. అడుగుదామా. నీ దేవుడు తప్ప నీకెవ్వరు చెయ్యందించలేదు. ఇప్పటికే దుఃఖములో ఉన్నావా? నిట్టూర్పులో ఉన్నావా? ఆల్రెడీ ఈ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు ఈ వాక్యాన్ని వింటా ఉంటే నీకు చెయ్యి అందించేవారు ఎవరు లేకపోయినా నీ దేవుడు నీకు చెయ్యి అందించబోతా ఉన్నాడు. నువ్వు యేసు వైపు నీ చేతులు ఎత్తితే, నీ దేవుని వైపు నీ చేతులు ఎత్తితే నీకు స్వస్థత శీఘ్రముగా కలుగుతా ఉన్నది. Praise God. Hallelujah. Hallelujah. Thank you, Lord. Hallelujah. పరిశుద్ధాత్మ తండ్రి, మీ స్తోత్రం, 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 స్తోత్రములైనా. చేతులెత్తిన ప్రతి బిడ్డకు దేవుని గొప్ప కార్యాలు మీరు చూడబోతా ఉన్నారు. నీ ఇంటికి నీవు క్షేమంగా రాబోతా ఉన్నావు. తిరిగి నీ బిడ్డలతో కలిసి క్షేమంగా సంతోషముగా గడిపేటువంటి దినములు నీకు రాబోతా ఉన్నాయి. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు నమ్మి విశ్వసించి మాట్లాడినట్లయితే ఆయన నీ పక్షంగా ఉన్నాడు. నీ చెయ్యి పట్టుకున్నాడు ఆయన. నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదాం.